కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇది G20 సమావేశాల సందర్భంగా భారతదేశం ఫేస్ చేసిన పరిస్థితి, నరేంద్ర మోడీ ఫేస్ చేసినటువంటి పరిస్థితి. ఈ హాజ్ టాప్ గ్లోబల్ లీడర్స్ గ్యాదర్ ఇన్ ఢిల్లీ ఫర్ ద G20 సమ్మిట్. ద క్వశ్చన్ ఆన్ ఎవ్రీ వన్స్ మైండ్ ఈజ్ విల్ ఇండియా బీ ఏబుల్ టు బ్రింగ్ వార్నింగ్ ఫ్యాక్షన్స్ టుగెదర్ టు ఎన్ష్యూర్ ఏ జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద సమ్మిట్. వైల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ హింట్స్ దట్ ఏ కాన్సెన్సస్ మే బి డిఫికల్ట్, ఇండియా రిమైన్స్ ఆప్టిమిస్టిక్. ద బిగ్గెస్ట్ స్టికింగ్ పాయింట్ ఈజ్ ద రష్యా ఉక్రెయిన్ వార్, విత్ రష్యా అండ్ చైనా ఆన్ వన్ సైడ్ అండ్ ద యుఎస్ లెడ్ వెస్ట్ ఆన్ ద అదర్ సైడ్. సో విల్ ఇండియా బి ఏబుల్ టు బూస్ట్ ఇట్స్ డిప్లొమాటిక్ రెప్యుటేషన్ విత్ ఏ జాయింట్ డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద G20 సమ్మిట్? వాట్ ఈస్ ద స్టేక్ ఫర్ ఇండియా అండ్ ద వరల్డ్ ఎట్ ద G20 సమ్మిట్? ఇది ఇక్కడ అసలైనటువంటి అంశం. ఓ పక్కన చైనా రష్యా కలిసి G20 సమావేశంలో ఉక్రెయిన్ని ఉక్రెయిన్ దెబ్బ కొట్టడానికి రష్యాని కాపాడుకురావడానికి ప్రయత్నిస్తుంటే, రష్యాని దెబ్బకొట్టి ఉక్రెయిన్ని కాపాడుకురావడానికి అమెరికా యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరిని ఒప్పించి తీర్మానం చేయడం వెనకాల ఉన్నటువంటి తలనొప్పంతా జయశంకర్ భరిస్తున్నారు, విదేశాంగ శాఖ కార్యదర్శులు భరిస్తున్నారు, అతిపెద్ద రిస్క్ ఫేస్ చేస్తున్న నరేంద్ర మోడీ అందరినీ కన్విన్స్ చేయగలరా లేదనేది చూడాలి.